సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడిదను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిలైన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు, ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృశించిపోవును. జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు, బలముచేత ఎవడునూ జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలములో నుండి ఆయన వారి పైన ఇరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగుచేయును. తరువాత ఎల్కాన రామాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యిండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులోగాని తపేలలోగాని గోనలోగాని కుండలోగాని అది గుచ్చినప్పుడు ఆ కొంకిచేత బయటకు వచ్చిన దంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీలందరికీ వీరు ఇలాగున చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చిమాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంత మటుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలీ బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు, వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు,
నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరణు వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతట దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన దేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకుంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితృని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంత ముసలివాడు ఒకడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడిచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయక్కాలమందు మరణమగుదురు. నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటివారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.